నిందితుడు రాజు చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. గట్కేసర్ అలాగే వరంగల్ రైల్వే ట్రాక్ దగ్గర తను ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వినపడుతున్నాయి. దీనిపై స్పందించేందుకు చైత్ర తండ్రి మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే మీరు వార్తలు వినే ఉంటారు, మీ స్పందన ఏంటి దీనిపై? మీ పాపకి సరైన న్యాయం జరిగిందని అనుకుంటున్నారా? ఎక్కడ జరిగింది మేడం? సరే అన్న, ఎక్కడ జరిగింది? ఎవరు వచ్చి చెప్పారు సరే న్యాయం జరిగిందని? వార్తలు వస్తున్నాయి కదా, తను చనిపోయినట్టుగా చూపిస్తున్నారు, తనకు టాటూ ఉంది, ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. ఇక్కడ తీసుకురావాలి కదా మేడం, చనిపోతే బతుకుంటే వీళ్ళందరూ అతను కొడతారు, చంపుతారు. చచ్చిపోయింది కదా అతను, చచ్చిపోయిన తర్వాత ఎవరు కొట్టరు కదా. బాడీని తీసుకురావాలి ఇక్కడికి. బాడీని ఇక్కడ తీసుకొస్తే మేము కన్ఫర్మ్ చేస్తాం ఇదేనా కాదా అని చెప్పేసి. వాళ్ళు ఎందుకు చెప్పుకొని ఇదే బాడీ కన్ఫర్మ్ అని చెప్తే మేము ఎట్లా నమ్ముతాం మేడం? అతను తీసుకొచ్చి మాకు చూపెట్టాలి మేడం, అంతే. తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తేనే మీరు నమ్ముతారు, కానీ పాపకి న్యాయం చేయాలంటే ముందు తను చనిపోవడమే మాకు కావాలనే విషయం కూడా ప్రధానంగా వచ్చింది కదా. మరి తను చనిపోయాడు కాబట్టి మీ ఆత్మ అంటే పాప ఆత్మశాంతి చెందాలని మేము చెప్పలేదు మేడం. మా ముంగల తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలని చెప్పినాం మేము. మా ముంగల తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తారా, ఊరికి తీస్తారా అని చెప్పేసి మా ముంగల తేవాలని చెప్పినాం మేము. మా చచ్చిపోయింది కదా, చచ్చిపోయిన వానికి తీసుకురండి ఇక్కడికి, ఆ బాడీని తీసుకురండి. మా బాడీని తీసుకుపోయారు కదా, ఆ బాడీని తీసుకురండి ఇక్కడికి, మేము చూస్తాం ఇతనా కాదా అని చెప్పేసి మేమే కన్ఫర్మ్ చేస్తాం. మీరు ప్రూఫ్ కన్ఫర్మ్ చేస్తేనే తనని నిజమని నమ్ముతారా, లేకుంటే నమ్మరా? ఇంకా నమ్మరు మేడం. నేను అతను కన్ఫర్మ్ చేసి మేము కన్ఫర్మ్ చేస్తే మేము నమ్ముతాం. అతను తీసుకొచ్చి చూపిస్తేనే ఇతనేనా అని చెప్పి మాకు చూపిస్తేనే మేము కన్ఫర్మ్ చేస్తాం, అప్పుడు మేము నమ్ముతాం మేడం. ప్రూఫ్లు ఉన్నాయని చెప్తూ ఉన్నారు, ఏవైతే గుర్తులు ఉన్నాయో అవి కూడా నేను పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. తను గుండు చేసుకుంటే ఎలా ఉంటాడని ప్రతి ఒక్కటి మాకు తెలియదు మేడం. గుర్తులు మేము ముఖం చూస్తాం, మేము ముఖం చూసి కన్ఫర్మ్ చేస్తాం. గుర్తులు ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. పేర్లు లేవా? ఎవరికి లేవా? పేర్లు కొట్టించుకోలేదు. ఎవరి పేర్లు? అందరు కొట్టించుకున్నారు. బాడీని తెస్తే మేము నమ్ముతాం మేడం, అంతే. దీని తర్వాత ప్రభుత్వం నుంచి సాయం కూడా అందిస్తామని చాలా మంది వచ్చి హామీ ఇచ్చారు, మరి వాటన్నింటిని మీరు అంగీకరిస్తారా? అతను చచ్చిపోయిన తర్వాత ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందో అప్పుడు చేయమని చెప్పండి మేడం. కానీ అప్పుడు దాకా మాకేం వద్దు, మాకేం చేయకండి. ఫస్ట్ మాకు కావాల్సింది అతను చావడం, అంతే. చనిపోయాడని ప్రూఫ్లు కూడా చూపిస్తారు కదా, ఎందుకు నమ్మని? తీసుకురామని చెప్తున్నాను కదా మేడం, తీసుకురామని చెప్తున్నాను కదా ఇక్కడికి. ఇక్కడ తీసుకురండి. బతుకున్న వానికి అయితే అందరు ఎగబడి చంపుతారు, చచ్చిపోయినకి ఎవరు చంపరు. తీసుకురండి ఇక్కడ బాడీని, ఇక్కడికి తీసుకొచ్చి తను రాజా కాదా అనేది మేమే ప్రూవ్ చేస్తాము. ఒకవేళ అతను చనిపోయి ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ చంపేంత కసిమాలో ఉంది. మా చిన్నారిని అంత విధంగా దారుణంగా చంపాడని చెప్పి మరి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీ డాక్టర్ రిషి గారు. చైత్రకి న్యాయం చేయాలంటూ ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారు. అయితే ఆ దుర్మార్గుడు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు వాస్తవం అనేది విషయం పక్కన పెడితే అసలు ఆ చనిపోవడం పట్ల వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన ఉద్దేశం ఏంటో వారి మాటలో అని తెలుసుకుందాం. రిషి గారు, ఎస్ ఆయన చనిపోయాడనే వార్త వినపడుతూ ఉంది వరంగల్ అండ్ అలాగే గట్కేసర్ రైల్వే ట్రాక్ దగ్గర. సో ఏం చెప్తారు దీనిపై? ఆ విషయం కూడా మాకు ఇప్పుడే తెలిసిందండి. నిజంగా అతను చనిపోతే వాళ్ళ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగినట్టు కాదు, కానీ ఒక ఎన్కౌంటర్ జరుగుంటే ఒక సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే ఏదున్నా సరే సమాజం ఒప్పుకోలేని ఒక నేరం జరిగితే ఖచ్చితంగా ఇలాంటి శిక్షలు పడతాయని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కొన్ని వార్తలు వినపడుతున్నాయి అది ఫేక్ అని కుటుంబ సభ్యులు చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? అది ఫేక్ కూడా కావచ్చండి, ఎందుకంటే అతను బాడీని నేను చూస్తే కనుక ఖచ్చితంగా అతను 2 డేస్ బ్యాకే కూడా చనిపోయినట్టు ఉంది. అలా చూస్తే మాత్రం అతను 2 డేస్ బ్యాక్ చనిపోయినట్టుగా ఉన్నాయి. అంటే అతని బాడీ యొక్క మొత్తం తీరు చూస్తుంటే మరి ఇది మొత్తం ఎవరిని మిస్గైడ్ చేయడానికో మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ప్రజలను మిస్గైడ్ చేస్తే మాత్రం అది మీకు ప్రజలే తగిన విధంగా గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. చిన్న పాపని అతి దుర్మార్గంగా కిరాతకంగా చంపిన వాడి మరణమే అందరూ ఎదురు చూశారు. సో మరి ఇది కరెక్ట్ కాదంటారా ఈ పద్ధతి అనేది? అంటే మేడం ఈరోజు చిన్న చిన్న దొంగతనాలు ఏదో అంటే ఒక ఒక చిన్న చిన్న పాటి స్థాయిలో నేరాలు జరిగితేనే వీళ్ళు ఇంత క్రూరంగా హింసించేవాళ్ళు. అంత పాశవికంగా ఒక చిన్న పాప నాకు 40 ఏండ్లు ఇప్పటికి కూడా నాకేదన్నా బాధ అనిపిస్తే నా నోట్లో నుంచి మొదటగా వచ్చే పదం అమ్మ అని నేను ఖచ్చితంగా పిలుస్తాను. అలాంటిది ఆ పాపని అంత పాశవికంగా అత్యాచారం జరుపుతుంటే ఆ పాప ఎన్నిసార్లు నన్ను కాపాడనని ఏ దేవుణ్ణి ప్రార్థించుకుందో మనసులో అమ్మ నాన్నని ఎన్నిసార్లు పిలిచిందో తెలియదు, కానీ అలాంటి ఒక క్రూర మృగాన్ని ఇంత విచ్చలవిడిగా 10 రోజుల పాటు దొరకలేదు, దొరికిచ్చిన వాళ్ళకి 10 లక్షలు. దీక్ష విరమిస్తారా మీరు, కంటిన్యూ చేస్తారు? అది వీళ్ళ కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఉంటుందండి. ఆ రోజు వాళ్ళ అమ్మ నన్ను ఒకటే కోరింది, అన్న అతనికి ఎన్కౌంటర్ జరుగుతూనే మా కుటుంబానికి పూర్తి న్యాయం అని చెప్పేసి తన కోరికను బలపరచడానికి మేము ఈరోజు ఆమరణ నిరాహారం చేపట్టాం. ఈ నిర్ణయం కూడా వాళ్ళకే వదిలేస్తాం, వాళ్ళు హ్యాపీ ఉంటే మేము కూడా లేస్తామండి. వాళ్ళ నిర్ణయం మేరకు మా నిరాహార దీక్ష కొనసాగుతుందా విరమింపజేయాలా, అది వాళ్ళ నిర్ణయం మేరకు ఉంటుంది. అది
కుటుంబ సభ్యుల నిర్ణయం బట్టి దీక్షను విరమించాలా లేదా అని కూడా డాక్టర్ ఋషి గారు చెప్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఇది ఫేక్ అన్న విషయాలు పక్కన పెడితే చనిపోవడం అనేది ఆత్మహత్య చేసుకోవడం నిజంగా వ్యవస్థ వైఫల్యం అని ఆయన అంటూ ఉన్నారు. రైట్, ఇది పరిస్థితి. సింగరేణి కాలనీలో ఉంటున్న స్థానికురాలు జమున ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జమున గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, మరి ఆ నిందితుడు చనిపోయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి, అది కూడా రైల్వే ట్రాక్ లో తనే ఆత్మహత్య చేసుకున్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏం చెప్తారు మీరు? పాపకి సరైన న్యాయం జరిగిందా? న్యాయం జరగలేదు, నమ్మట్లేదు. ఆ శవాన్ని ఇక్కడ తీసుకొస్తే అప్పుడు నమ్ముతాం, అప్పటిదాకా నమ్మం మేము. ఆ శవం ఇక్కడ వస్తే శవము చూసి అప్పుడు ఓకే అని మేము అప్పుడు నమ్ముతాం. అప్పటికని ఎందుకు నమ్మట్లేదు? ప్రూఫ్లు చెప్తూ ఉన్నారు ఆయనకి. ప్రూఫ్లు మస్తు చెప్తారు, ఇట్లా మస్తు చెప్తారు, కలబుల్లి మాటలు చెప్తారు, పోతురు. అసలు నమ్మడం లేదు, నమ్మకం లేదు ఎవరి మీద మాకు. ఆ చచ్చిపోయింది కదా, పిండికని తీసుకొచ్చాడు ఎయిర్ ఆయన, ఏం అనం మేము, కళ్ళు చూస్తాం అంతే. ఆ మంచా కాదా అంతే, ఏమనం. అమ్మాయికి కూడా న్యాయం జరుగుతుంది, అది మేము తలుచుకునేది. చనిపోతే సరైన న్యాయం అంటారా? సరైన న్యాయం. మీరు ఉండేది ఇక్కడేనా? ఈ ఏరియాలో కదా స్థానిక రాలే. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అతను చూసారా? నేను చూడలేదు మేడం, ఆయన అసలు చూడలేదు. బస్తీలో ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా? ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్, ఎప్పుడు జరగలేదు. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 20 ఏళ్ళు. 20 సంవత్సరాలు. అతను వచ్చి ఎన్ని సంవత్సరాలు వివరాలు ఏం తెలుసు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుందంట, కొన్నాడంట. అది కూడా మాకు కూడా తెలియదు, లోపల కొన్నాడంట, మాకు కూడా తెలియదు, మొన్ననే తెలిసింది అది కూడా. ఇప్పుడు గమనించడం కానీ అదేం లేదు. ఎప్పుడు చూడలే నేను, ఆయన ముఖమే చూడలే అసలు. ఏమనిపించింది మరి ఇట్లా తోటి మన అంత పక్క పక్కనే ఉన్న ఇల్లులు అందరూ ఒకే కుటుంబంలా కలిసే ఉంటారు, బాధ అనిపిస్తుంది కదా మేడం? బిడ్డనే కదా, నాకు కూడా బిడ్డనే ఆమె, నాకు కూడా బాధ అనిపిస్తలేదా? ఎవరికైనా బాధనే. ఇప్పుడు నా పిల్ల కూడా పోతుంది రోడ్డు పండి, రోడ్డు పండి పోయే పిల్లలను కూడా అట్నే చేయొచ్చు రేపటి కల్లా. ఎవరికి భరోసా లేదు, లేడీస్కు అసలు అనేది భరోసా లేదు. మాకు న్యాయం కావాలి అంతే, అంతగా ఏం లేదు. న్యాయం అంటే ఎట్లాంటి న్యాయం? తీసుకురండి, చనిపోయింది అంటారు కదా, తీసుకురండి, తెచ్చి ఇక్కడ వేయండి, అప్పుడు చూసి మేము ఓకే అని ఒప్పుకుంటాం. అప్పుడు నమ్ముతారంటారు. అలాగే ఇక్కడ డ్రగ్స్ అలాగే గంజాయి విపరీతంగా అమ్ముతారంటున్నారు, మీరు చూసారా? అవన్నీ ఉన్నాయి, అన్ని తాగుతారు, మందు అమ్ముతారు, డ్రగ్స్ అమ్ముతారు, కోటాలు అమ్ముతారు, అన్ని అమ్ముతారు. కంప్లైంట్ ఇవ్వలేదు? మేము కంప్లైంట్ ఇస్తే బూతులు మాట్లాడతారు. ఇక వాళ్ళు అమ్ముతారు, గలీజ్గా మాట్లాడతారు, ఆ మాటలు పడలేము మేము. అమ్మేటోళ్ళు ఎవరు? ఆడవాళ్ళు అమ్ముతారా మగవాళ్ళ? ఆడవాళ్ళు అమ్ముతారు, ఆడవాళ్ళే అమ్ముతారు. ఏమంటే మా కష్టం మేము చేసుకుంటున్నాం అంటారు. అలాంటివి అమ్మకూడదు, ఇల్లీగల్. అమ్మని చెప్తేనే అమ్ముతారు, మా ఇష్టం మేము చేసుకుంటాం. ఏమని అంటే గలీజ్ మాటలు, మా దగ్గర తాగని కోసాల దగ్గరకి మేము మండి పెడతాం రర్రీ అని మాట్లాడుతారు, అట్లా మాట్లాడుతారు. అట్లా అడిగితే అందరూ ఒకసారి కాలనీ వాసులు అందరూ కలిసి పోరాడితే అవన్నీ పోయే ఛాన్స్ కూడా ఉంది కదా? మీరు ఎప్పుడు అందరూ కలిసి అలా పోరాడలేదు? లీడర్ అనేది ఒకప్పుడు ఐకమత్యం ఉండే, ఇప్పుడు లేరు. ఐకమత్యం అనేది ఇప్పుడు లేదు, పెద్దోళ్ళు అందరూ చనిపోయారు, ఇప్పుడు అంత పొరలు అయ్యారు. ఐకమత్యం అనేది లేదు ముందు, అంత బోకర్ లెక్కలు ఎక్కువ ఉన్నాయిడ. ఆ పాపతో మీరు మాట్లాడున్నారా, చూసున్నారా ఎప్పుడన్నా చైత్ర? పాపను చూసినా కానీ మాట్లాడలేదు మేడం, పాపను చూసి షాప్కి వస్తుంటే చూసినా కానీ మాట్లాడలేదు నేను. మీకు షాప్ ఉందా? వేరే షాప్కి వస్తుంటా, ఇప్పటికైనా నమ్మను, మనశ్శాంతిగా చెప్తున్నా నమ్మను, తీసుకొచ్చి వేస్తే నమ్ముతా. చనిపోయాడన్న వార్తలను మేమైతే ఖచ్చితంగా ఫేక్ అనే చెప్తాము, మేము ఎట్టి పరిస్థితుల్లో నమ్మము. ఎందుకంటే ఇవల్లాంటివన్నీ మమ్మల్ని ఏదో మభ్యపెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారు, వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. దాంతోపాటుగా అతను ఎవరైతే చనిపోయాడంటారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే అతనా కాదని మేమే నిర్ధారిస్తామంటూ ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు.